నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనేవి ఒక క్లైమాక్స్కి వచ్చేసాయి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు అందరూ నామినేషన్స్ వేస్తున్నారు బట్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ర్యాలీలు తీస్తూ నామినేషన్స్ వేస్తుంటే వైసీపీ వాళ్ళు చాలా సైలెంట్గా నామినేషన్స్ వేస్తున్నారు ఎందుకు ఏమై ఉండొచ్చు ఏ సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్గా ఉన్నారు వారితో మాట్లాడదాం అంటే అభ్యర్థులుగా ప్రకటించడం ఎంతమంది అయితే ఎదురు చూస్తారో దానికి ప్లాన్ చేసుకుంటారు నామినేషన్స్ ఎలా వేయాలి ఏంటి అని సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పార్టీకి సంబంధించి ర్యాలీలు తీస్తూ నామినేషన్స్ పెట్టేది పరిపాటి పరి అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కానీ ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎందుకు ర్యాలీలు ఏమీ తీయకుండా చాలా సైలెంట్గా నామకే వాస్తా లేదా అన్నట్టు చేస్తున్నారు ఏమైంది వాళ్ళకి ఏం జరిగి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే మూడు సంవత్సరాల పాటైనా వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి వాళ్ళ పార్టీ ప్లేనరీ కూడా ఏర్పాటు చేయాలి మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళ పార్టీ శాసనసభ్యులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పటి నుంచి శాసనసభ్యులకి మీరు ప్రజలకు చేరువు కావాలి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో కనీసం నెలకి రెండుసార్లు పర్యటించాలి ప్రతి కుటుంబాన్ని మీరు పరామర్శించి మన ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయి అనేది వివరించి చెప్పాలి ప్రజల నుంచి ఏదైనా ప్రశ్నలు ఎదురైనా మీరు ఓర్పుగా సమాధానం చెప్పాలి మీరు ఎంతగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అంతగా అంటే ప్రభుత్వం పట్ల ఏదైనా వ్యతిరేకత ఉన్నా దాన్ని రిజల్వ్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది మీ పట్ల ఏదైనా వ్యతిరేకత ఉన్నా దాన్ని ఓవర్కమ్ అవడానికి స్కోప్ ఉంటుంది ఇప్పటి వరకు వచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం నా పట్ల సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ ప్రజల్లో ఉంది కానీ మీ పట్ల ఫార్టీ పర్సెంట్ యాక్సెప్టెన్సే ఉంది మీరు దాన్ని మీ గ్రాఫ్ పెంచుకోవాలి ఇట్లా ఎమ్మెల్యేని మోటివేట్ చేస్తూ వర్క్షాప్లు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ వస్తున్నారు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాసెస్ బిగిన్ చేశారు అప్పటి వరకు టూ మే ముప్పై ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఒక మూడు సంవత్సరాల పాటు రాజకీయంగా వైసీపీ పార్టీ ఒక స్టాగ్నేషన్లో అనేది వాస్తవం అక్కడ నుంచి కొంచెం గ్రాడ్యువల్గా పొలిటికల్ యాక్టివిటీ ఇంటెన్సిఫై చేస్తూ వచ్చారు అదే సందర్భంలో మీరు ఇప్పుడు ప్రస్తావించినట్టుగానే ప్రతిపక్ష పార్టీలు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఇరవై కాదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ రాజకీయ కార్యకలాపాల నిర్వహణకి ప్రతిబంధకాలుగా మారిన అనేది వాస్తవం అటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండు మహానాడు నుంచి మొదలుపెట్టి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వివిధ రాజకీయ కార్యక్రమాల ద్వారా మినీ మహానాడు అని బాధురే బాదురే అని ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని ఇసుక సత్యాగ్రహం అని చెప్పని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ అని చెప్పని అదే సందర్భంలో మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని చెప్పని రా కదలరా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే ఇన్ని కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏ ఒక్క కార్యక్రమం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటిస్తూ వస్తున్నారు అదే సందర్భంలో నారా లోకేష్ యువగడం పేరిట పూర్తి స్థాయిలో మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయటం అంటే నిత్యం ప్రజలతో ఎంగేజ్ అయ్యే కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఎంచుకుంటూ ఉన్నాయి ఇక్కడ అధికార పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే ప్రతిపక్షానికి ఉన్న అవేర్నెస్ వాళ్ళకు ఉండదా ఉంటుంది డెఫినెట్గా అయితే ఏంటంటే పార్టీ అధినాయకుడు ఏం చెప్తున్నారంటే మనం అధికారికంగా ప్రతి కుటుంబానికి మనకున్న అధికారం ద్వారా మనం మేలు చేస్తున్నాం మన సంక్షేమ ఫలాలని ప్రజలకు చేర్చున్నాం మన ద్వారా లబ్ధి పొందిన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్లే మనకు బ్రాండ్ అంబాసిడర్స్ మన ప్రభుత్వం వాళ్ళకి ఏం మేలు చేసింది అనేది వాళ్ళే ఇంకా పది మందికి చెప్తారు దాదాపుగా నూటికి ఎనభై ఐదు పర్సెంట్ కుటుంబాలకి మన వల్ల లబ్ధి చేకూరింది ఆ లబ్ధిదారులందరూ మనకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడానికి సిద్ధపడి ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవడానికి ఆస్కారం ఉంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని ఒక దాన్ని అతిశయోక్త అతి విశ్వాసం అంటారా ఏమైనా సరే లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్సే అనుకుందాం ఆ విధానాన్ని ఎంచుకొని ఉన్నారు తన శ్రేణుల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో వాళ్ళ చేతిలో ఉన్న మెకానిజం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉన్నారు ఈ వాలంటీర్స్ అందరూ మన పార్టీ కార్యకర్తలే ఎంపిక అయి ఉన్నారు మన పార్టీ అభిమానులే మనకు ఒక ఆర్మీలాగా ఉపయోగపడుతున్నారు అని చెప్పి బాహాటంగా ముఖ్యమంత్రి గారే వాలంటీర్ని తన పార్టీ కార్యక్రమాల్లో ఎంగేజ్ అవ్వటానికి ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ నుంచి కొంత ప్రతిబంధకాలు ఎదురైనా కూడా అవసరమైతే వాళ్ళ ఆ వాలంటీరు ఆ పదవికి రాజీనామా చేయించి తమ పార్టీ కార్యకర్తలుగా కొనసాగించుకోవడానికి సిద్ధపడుతున్నారు దాదాపుగా ఇప్పటికే ఒక ముప్పై ఐదు నలభై వేల మంది రాజీనామా చేసినట్టుగా కూడా మనకు వార్తలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పట్ల వ్యతిరేకత పెరుగుతుంది ఆ వ్యతిరేకతని పార్టీల మధ్య చీలిక జరగకూడదు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు ఇంటాక్ట్గా కన్సాలిడేట్ అవ్వాలి అని చెప్పని ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రా ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం జనసేన ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని కూటమిగా పోటీ చేయబోతుంది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తన చేతిలో ఉన్న మెకానిజం అంటే లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు గృహసారధులు ఉన్నారు సచివాలయ కన్వీనర్లు ఉన్నారు సచివాలయ వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థలో నియామకం చేపట్టబడ్డ ఉద్యోగులు ఉన్నారు కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది కావాల్సినంత వ్యూహకర్తల సపోర్ట్ ఉంది సలహాదారులు ఉన్నారు సోషల్ మీడియా ఉంది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థికంగా దేశానికి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన ఆ పార్టీకున్న రిసోర్సెస్ పరంగా కూడా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రోనల్ బాండ్స్ కానీ ప్రూడెంట్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిన నిధులు చూసుకున్న కూడా వందల కోట్ల రూపాయల నిధులు సమీకరింపబడి ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో అధికార పార్టీ సైలెంట్ కిల్లర్స్గా మేము ఎన్నికను మాకు అనుకూలంగా ముగించేసుకోగలం ప్రజా తీర్పు మాకు అనుకూలంగా రాబోతుంది మేము ప్రజలకి మేలు చేస్తున్నాం అన్న భావనలో అధికార పార్టీ ఉంది ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తుంది లోపాలను ఎత్తు చూపుతుంది జరుగుతున్న అవినీతిని అరాచకాలని జరుగుతున్న దాడుల్ని దౌర్జన్యాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది రాష్ట్రంలో కొరవడైన శాంతి పద్ధతుల గురించి ప్రస్తావిస్తున్నారు రాని పెట్టుబడి గురించి ప్రస్తావిస్తున్నారు జరగని అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు ప్రకృతి వనరుల లూటి గురించి ప్రస్తావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల వైఫల్యాల గురించి ప్రస్తావిస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవి కూడా ప్రజల్లో చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి ఈ అవుతున్న సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకు కానీ మరో ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్న జనసేన తెలుగుదేశం జనసేన కలిపి కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలకు వస్తున్న స్పందన చూస్తే మీరు ఇందాక చెప్పినట్టుగానే ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకి ర్యాలీలుగా ప్రజలు వస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి మొన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో జరిగింది బస్ యాత్ర ఆ బస్ యాత్ర సందర్భంగా ఆయన మీద ఒక గులకరాయి దాడి జరిగింది ఆ దాడి జరిగిన సందర్భంగా ఎవరైతే దాడి చేశారు అని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వడ్డెర బస్తీ వాసులు ఉన్నారో ఆ వడ్డెర బస్తీ వాసులు మహిళలు మీడియాలోకి వచ్చి ఏం చెప్పారు మా పార్టీ జెండా పుచ్చుకోండి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొండి అని చెప్పని మాకు మహిళలకు రెండు వందల రూపాయలు పురుషులకు మూడు వందల రూపాయలు ఆఫర్ చేసి తీసుకెళ్లారు అని చెప్పని అంటే నూట డెబ్బై ఐదు స్థానాలున్న అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారం కట్టబెట్టిన వైసీపీ పార్టీ మళ్ళీ తిరిగి ఎన్నికలను ఎదుర్కోబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్న రోడ్ షోలో డబ్బులు డబ్బులిచ్చి మరీ తరలిస్తున్నారు అని అంటే అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది అది ఆ పార్టీ జెండా పుచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చి వచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అని అంటే డెఫినెట్గా ఆ పార్టీకి ఆదరణ కోల్పోయింది అనేది స్పష్టమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ అతి విశ్వాసం వ్యక్తం చేసినా ఆ పార్టీ నాయకులు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని డాంబికాలు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత భావన వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఇవాళ ఆ పార్టీ సంకల్పించుకుంటున్న రాజకీయ కార్యకలాపాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు ఆ పర్యటన చేస్తున్న సందర్భంగా ఆయన ఎక్కడ ఏ జిల్లాలో పర్యటిస్తున్నా కూడా దాదాపుగా ఇరవై అంటే గతంలో సిద్ధం పేరిట నాలుగు సభలు జరుగున్నాయి ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క సభలు నిర్వహించడం కోసం సంకల్పించుకున్నారు బహుశా ఇవాళ రేపు చిరచేవ సభ జరగబోతుంది ఆ సభలు ఏ జిల్లాలో నిర్వహణకు నిర్ణయం తీసుకున్నా కూడా వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సును హైర్ చేసుకొని ఆ సభా ప్రాంగణానికి వంద నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ప్రజలను తరలిస్తూ ఉన్నారు ఒక బలవంతపు తరలింపు డబ్బులు ఆఫర్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఆఖరికి తాగినోడికి తాగినంత మందు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని బహిరంగంగా బస్సుల్లోనే తాగుతున్న ఫోటోలు వీడియోలు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం కూడా గమనిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది అధికార పార్టీ ఆర్గనైజ్డ్ క్రౌడ్ పులింగ్ అంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి రవాణా సౌకర్యాలు భోజనం మందు ఇట్లాంటి ఏర్పాటు చేస్తే కానీ సభలకు ప్రజలు తరలరాని తీరు మనకు అర్థమవుతూ ఉంది అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకి వాళ్ళ కార్యక్రమాలకి గంటల తరబడి ప్రోగ్రాం లేట్ అయినా సరే స్వచ్ఛందంగా వెయిట్ చేస్తున్న వేలాది మంది ప్రజలను చూస్తూ ఉన్నాం మనం ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొనున్న రాజకీయ పరిస్థితుల్ని పరిణామాలని ప్రతిబింబింపజేస్తూ ఉన్నాయి ఈ సంఘటనలు అంటే ప్రతిపక్షాల పట్ల పెరుగుతున్న ఆదరణ అధికార పార్టీ పట్ల పెరుగుతున్న విముఖత ఇవి రెండూ కూడా చాలా కీలకంగా స్పష్టం చేస్తూ ఉంది అదే అంశాన్ని రిఫ్లెక్ట్ చేస్తూనే ఇప్పుడు ఈ నామినేషన్ కార్యక్రమం కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ కూటమి తరఫున అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కార్యక్రమం సంకల్పించుకోగానే నేను నిన్న మా నియోజకవర్గానికి వెళ్ళాను నేను మాది పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుతం బాపట్ట జిల్లా వేమురు నియోజకవర్గం ఓకే నక్కానంద బాబు గారు నామినేషన్ కార్యక్రమం చూశాను నేను నేను గ్రామాల నుంచి పోటెత్తారు నిన్న అక్కడ వర్కుటి అశోక్ బాబు గారు కూడా నామినేషన్ వేశారు ఈయనతోటి రెండు కార్లు మొత్తం పది మంది ఉన్నారు అశోక్ బాబు గారితో అదే ఆనందబాబు గారితో ఆ వేమూరు చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఒక రకంగా పసుపు జెండాలతోటి ఒక పసుపు సునామీ వచ్చినట్టు కనిపించారు అక్కడ నాకు స్వచ్ఛందంగా తరలి వచ్చినాయి వాస్తవంగా ఇప్పుడు ఆ టైమింగ్ కూడా ఏంటి ఏప్రిల్ మూడో వారంలో ఉన్నాం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగో వారంలోకి వచ్చేస్తున్నాం అమ్మా నాలుగో వారంలో ఉన్నాం నాన్ మూడో వారం కూడా కాదు మొక్కజొన్న జొన్న అంటే రబీ విపరీతమైన పనులు ఒత్తిడిలో ఉన్నారు గ్రామాల్లో పైగా మండు టెండలు ఓ పక్క పొలాల్లో పండ్లు ఒత్తిడి ఉంది రెండో పక్క మండు టెండలు అయినా సరే అంత అంతగా జనం హాజరయ్యారు అని అంటే అంటే గ్రామీణ ప్రాంతం దాదాపుగా మా నియోజకవర్గం మొత్తం కూడా అసలు అర్బన్ ఏరియానే ఉండదు మొత్తం రూరల్ ఏరియా ఐదు మండలాలు ప్రతి గ్రామం నుంచి అక్కడ జనాన్ని చూశాను అంటే మనకి ప్రజల్లో నుంచి ప్రతిపక్షాల వైపా స్పందన కనిపిస్తూ ఉంది ఇది రేపు ఎంత సక్సెస్ఫుల్గా ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకోగలుగుతాయో ప్రతిపక్షాలు అనేది పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే ప్రజలకు సంకేతం ఇచ్చేస్తూ ఉన్నారు మీరు కూటమిగా ముందుకొస్తూ ఉన్నారు వ్యతిరేక ఓటు చేయకుండా మీరు ఎంపిక చేసుకునే అభ్యర్థులకు మద్దతు తెలపడానికి మీ విధానాలని అనుసరించడానికి ఆమోదించడానికి మీకు ఓడేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికని సక్రమంగా సమర్థంగా నిర్వహించుకోవటం మీ చేతుల్లో ఉంది ఇంకా మీకు మీకు మీరుగా సమాయత్తం అయితే మిమ్మల్ని నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది ప్రజలు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తూనే ఉన్నారు దాన్ని అందిపుచ్చుకొని దాన్ని అవకాశంగా మలుచుకొని అధికారం దక్కించుకునే దిశగా ఆ ప్రతిపక్షాలు అడుగులేస్తాయా లేదా అనేది రాబోయే ఎన్నికలు ఆనాటి పరిస్థితులు ఆ రోజు పోల్ మేనేజ్మెంటు ఆ రోజు అధికార పార్టీ ఎటువంటి వ్యూహాలు రచిస్తూ ఉంది దాన్ని ఏ విధంగా వీళ్ళు కౌంటర్ చేయగలుగుతారనేది మనం ముందు ముందు గమనించాలి ప్రస్తుతానికైతే ప్రతిపక్షాల పట్ల పూర్తి సానుకూలత ప్రజల నుంచి వ్యక్తమవుతుంది అనేది వాస్తవం అవును సో ఎన్నికలంటేనే నామినేషన్స్ అనేది ఒక క్లైమాక్స్ అని చెప్పుకోవాలి సో అందులోనే వైసీపీ వాళ్ళు జోరు లేకుండా డల్గా వెళ్తున్నారంటే వాళ్ళకి ఏ సంకేతాలు అందయ్యా అని చెప్పేసి అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు చూద్దామండి మరి ఇప్పటికైనా జోరు పెంచుకుంటారా టీడీపీ వాళ్ళని చూస్తే అయితే అంతే డల్గా వెళ్తారా అనేది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు